వాలంటీర్లు చేస్తున్న సేవలను ప్రపంచం మొత్తం కొనియాడుతుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే విమర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పడమగడ్డి గిరిబాబు గౌడ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో గిరిబాబు మాట్లాడారు. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపకుండా తమ ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు కొనియాడుతున్న వాలంటీర్ల వ్యవస్థను ఎందుకు విమర్శిస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజలు మాత్రం ఆయన చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదన్నారు. మరలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో చేసిన జనసేన సభ పెట్టి ఆయన అసత్య ఆరోపణలు, ముందు ఏదైతే చంద్రబాబు గారి గవర్నమెంట్ లో జరిగిందో వాటి గురించి ఏమి మాట్లాడకుండా ఈరోజు మేమంతా మంచి చేసినా కానీ అంతా చెడు చేసామని చెప్పి ఆయన ఏదో కాగలెక్కలని చెప్పి అది ఇవి వచ్చి చెప్పారు. ఆయన అప్పుల గురించి వాటి గురించి మాట్లాడారు. ఒకప్పుడు 2014లో మొత్తం మన రాష్ట్రానికి 153,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు 2019కి 239 కోట్లు అదనంగా అప్పు చేశారు. అంటే మొత్తం 4 లక్షల వరకు ఇంచుమించు 4.5 లక్షల కోట్లు అప్పు చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేశారు. డీబీటీ పద్ధతిలో పేద ప్రజలకి అందరికి లబ్ధి చేరుకుంటారు. ఇలాంటిది డైరెక్ట్గా కనపడుతున్నా కానీ ఏం చేశారు, 1 లక్ష కోట్లు ఏం చేశారు, రోడ్ల మీద తీసుకున్న లోన్లు ఏం చేశారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏపీ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి దాంట్లో 3,000 కోట్లు తీసుకుని దాన్ని ఎలక్షన్లో పసుపు కుంకుమ కింద ఆడవర్క్ చేశారు. అవి డైవర్షన్లు అంటే ఇవి కాదు. హెల్త్ సెక్టర్ మీద మాట్లాడారు. 49,000 కోట్లతో హెల్త్ సెక్టర్లో మొత్తం జాబులు డెవలప్మెంట్, హాస్పిటల్స్ డెవలప్మెంట్, కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన చరిత్రలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేయడం ఇప్పుడు వరకు చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెడుతున్నారు. 6 పోర్ట్లు రెడీ టు లాంచ్ ప్రతిపాదన జరుగుతున్నాయి. అవి ఇంకొక 2 సంవత్సరాల్లో మొత్తం అన్ని ఓపెన్ కూడా అవుతాయి. సరే, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు రోడ్లు మొన్నే చూసారు లేదు ఆయన తెలుసు. 1,300 కోట్లు పెట్టి మనం లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లో రోడ్ డెవలప్ చేశారు. ఇప్పుడు 3,000 కోట్లు పెట్టి టెండర్లు ఆల్రెడీ 2 రోజుల్లో టెండర్లు పిలవడానికి రెడీగా ఉన్నాయి. మేము ఇంత పకడ్బందీగా, ఇంత ఓపెన్ గా, ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తుంటే ఆయన చదివి అపాస్పలు అవుతున్నారు. ఈ రోజున జాబ్స్ క్రియేట్ చేయలేదు అన్నారు. 49,000 జాబ్లు హెల్త్ సెక్టర్ లో చేసి పెట్టారు. హ్యూమన్ ట్రాఫిక్ గురించి మాట్లాడారు. అసలు ఎంత ఆశాస్పదం అంటే 2016 నుంచి 2018 వరకు దాదాపు 20,000 మంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడలేదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2022 3,200 కేసులు మిస్సింగ్ కేసులు ఉంటాయి. అందులో లబ్ధమైంది 3,589 మంది ఆల్రెడీ ట్రేస్ అయ్యారు కూడా. అసలు ఎంత హాస్యాస్పదం అంటే వాలంటీర్లు చేసిన సేవలకి యూకే గవర్నమెంట్ కూడా, ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వాలంటీర్ సిస్టమ్ ని కొనియాడింది. ఇంత ప్రపంచం అంతా కొనియాడుతుంటే ఈ రోజు కనబడట్లేదు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ సేవల గురించి కానీ, బడుగు బలహీన వర్గాలకి ఆయన తోడుండి వాళ్ళని వెంటబెట్టి నడిపించుకునే పరిస్థితి కానీ చూసి ఈ రోజు అబద్ధాలకి ఎలా పడితే అలా మాట్లాడడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఒక ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు ఎవరైనా సరే ఒక ఏఎంసీ చైర్మన్ లో అవడం కానీ, ఒక సొసైటీ ప్రెసిడెంట్ లో అవడం కానీ చాలా గగనం. ఎంతో ఎక్కడో 100కి 1 కోటికి ఒకరు ఉండేవారు. ఈ రోజు వాళ్ళందరినీ రాజకీయంలో రిజర్వేషన్లు పెట్టి, 50% రిజర్వేషన్లు పెట్టి ఏఎంసీలు కూడా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీ మైనారిటీలు కూడా ఏఎంసీ చైర్మన్ పదవి, అలాంటి పెద్ద రాజకీయంలో పెద్ద పదవులు కూడా, ఎమ్మెల్యే తర్వాత వచ్చే పదవులు కూడా వాళ్ళకి కల్పించి తీసుకెళ్తున్నారు. ఒక్కో సర్టిఫికేట్ కోసం 1-2 వారాలు తిరిగే పరిస్థితి ఉండదు. ఈ రోజు తీసుకొచ్చి మన వీధుల్లో వార్డు సచివాలయం అని చెప్పి, గ్రామ సచివాలయం మన వీధుల్లో పెట్టి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ఏం కావాలన్నా వీళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుని తీసుకుని వచ్చే పరిస్థితిలో ఉంటే అవేమీ వీళ్ళకి కనపడట్లేదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, లంచాలు లేకుండా డైరెక్ట్ గా 2 లక్షల కోట్లు ప్రజలకు అందిందంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉండదు. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అందరినీ ఇంతకుమించి మెజారిటీతో 175 సీట్లు వేసి మమ్మల్ని నెగ్గిస్తారు. థ్యాంక్ యూ.